ఒక పోలీస్ అధికారి నుండి ప్రజలు కోరుకునేది ఏంటి ఫ్రెండ్లీ పోలీస్ అని టక్కున సమాధానం నోట్లో తిరుగుతుంది కదా కాని నిజానికి ఒక పోలీస్ అధికారి ఫ్రెండ్లీ పోలీస్ కన్నా ఎక్కువగా నిజాయితీగా తీసుకునే జీతానికి నిక్కచ్చిగా పనిచేస్తే చాలు ఎందుకంటే సొసైటీలోని కొందరు బడాబాబులు రౌడీషీటర్లు రాజకీయ నాయకులు దగ్గర మామూళ్లు తీసుకుంటూ వాళ్లకు కాస్తూ ఉంటారు అలా పోలీసుల అండతోనే వాళ్లకు తోచింది చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటూ అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటారు కాని ఒక పోలీస్ అధికారి నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా చిన్న రిక్వెస్ట్ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయడంతో పాటుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లేకాను కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మొరాదాబాద్లోని ఓ సైబర్ కేఫ్ యజమాని అమ్మిన సిమ్ కార్డులను కొందరు వ్యక్తులు సైబర్ నేరాలకు ఉపయోగిస్తున్నారని అస్సలు సంబంధం లేని ఆ యజమాని పేరును పోలీసులు కేసులో చేర్చారు రెండు వేల పన్నెండులో తన షాపులో విక్రయించిన సిమ్ కార్డు గురించి ఆరా తీసేందుకు యూపీ పోలీస్ బృందం అతని షాపుకి వచ్చింది అలా ఆ సిమ్ కార్డుని విక్రయించినందుకు ఆ యజమాని పేరును కూడా ఆ కేసులో చేర్చారు పోలీసులు అప్పటి నుండి ఆ సైబర్ కేఫ్ యజమాని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఎందుకంటే ఆ కేసులో అతని పేరు చేర్చటంతో అతని వ్యాపారం పూర్తిగా నష్టాల్లో మునిగిపోయింది అతన్ని అందరూ ఓ నేరస్తుడిగా చూడటం మొదలుపెట్టారు కుటుంబ పోషణకై లోన్ తీసుకుని చిన్న వ్యాపారం పెట్టుకున్న ఆ వ్యక్తి పరిస్థితి పోలీసులు వచ్చి వెళ్లాక అధ్వానంగా తయారైంది దాంతో సార్ నాకు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదు ఎందరో కస్టమర్లకు సిమ్ కార్డులు అమ్ముతాను వారు ఆ సిమ్ కార్డ్స్ ని ఏ పనికి వినియోగిస్తారన్న విషయం నాకెలా తెలుస్తుంది వాళ్లకు నాకు ఎలాంటి సంబంధం లేదు దయచేసి నా పేరుని ఆ కేసు నుండి కొట్టేయండి అంటూ మూడేళ్లుగా తిరుగుతూనే ఉన్నాడు కాని అతని బాధను ఎవరూ పట్టించుకోలేదు అలా మూడేళ్లు తిరిగిన తర్వాత మొరాదాబాద్ లో ఇన్స్పెక్టర్ విధులు నిర్వహిస్తున్న శరుచ్ చంద్రని కలిశాడు ఆ యజమాని దాంతో ఇన్స్పెక్టర్ శరుత్ చంద్రని కలిసి ఆ కేసుకు తనకు ఇలాంటి సంబంధం లేదని కుటుంబాన్ని పోషించుకోటానికి చాలా కష్టంగా ఉంది దయచేసి నా పేరు కొట్టేయించిందని ఎంతగానో ప్రాధేయపడ్డాడు ఆ యజమాని దాంతో ఆ ఇన్స్పెక్టర్ సరే అని చెప్పాడు కాని అతని పేరును కేసు నుండి తీసేయాలంటే పదివేలు లంచమివ్వాలని ఆ సైబర్ యజమానిని కోరటంతో ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాలేదు మూడేళ్లుగా పూర్తిగా వ్యాపారం దెబ్బతింది మూడు పూటలు కడుపు నిండా తినే పరిస్థితి సైతం లేదు ఆ వ్యక్తి పరిస్థితి ఆ పోలీసుల వల్ల అకారణంగా వ్యాపారం మొత్తం నష్టాల్లోకెళ్లింది ఇప్పుడేమో పదివేలు లంచమడుగుతున్నారు ఎక్కర్నుండి తేను ఎలా ఇవ్వను అని సతమతమవుతూ ఉన్నాడు ఆ వ్యక్తి అదే టైంలో దబాంగ్ ఐపీఎస్ అధికారిగా నిజాయితీగా నిబద్ధతతో చెలరేగిపోతున్న పాట్నా సిటీ పోలీస్ సూపరింటెండెంట్ శివదీప్ వామన్ లాండే గురించి తెలుసుకున్నాడు దాంతో ఆలస్యం చేయకుండా మరుసటి రోజు పాట్నా ఎస్పీ శివదీపుని కలవటానికి వెళ్లాడు ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వీలైనంత త్వరగా వాటిని సాధ్యమయ్యేంతవరకు తీరుస్తాడనే పేరున్న శివదీప్ ఆ సైబర్ కేఫ్ యజమాని కలవటానికి ఆలస్యం చేయలేదు ఎస్పీని కలిసిన ఆ వ్యక్తి తన కథంతా చెప్పుకుంటూ వచ్చాడు దాంతో శివదీప్ లేటు చేయకుండా అదే రోజు సాయంత్రానికి ఇన్స్పెక్టర్కి స్కెచ్ వేశాడు ఎర్రచొక్కా వేసుకొని డాగ్ బంగ్లా చౌక్లో మీకోసం వెయిట్ చేస్తాను అక్కడికి వచ్చి మీరడిగిన డబ్బు తీసుకెళ్లండి అని ఫోన్ చేసి చెప్పాడు ఆ వ్యక్తి దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఆ రోజు పంట పండింది అనుకుని డ్యూటీలోనే డాగ్ బంగ్లా చౌక్కు వెళ్లాడు అక్కడ టీ స్టాల్లో ఎర్రచొక్కా వేసుకుని పైనుండి ఓ కప్పుకొని ఇన్స్పెక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ వచ్చి ముందు కూర్చున్నాడు ఆ వ్యక్తి తన జేబులో నుండి పదివేల రూపాయల నోట్ల కట్ట తీసి ఆ ఇన్స్పెక్టర్ కు ఇచ్చాడు దాంతో ఆ ఇన్స్పెక్టర్ అక్కడే కూర్చోని ఆ డబ్బును లెక్కిస్తూ ఉండగా తన నెత్తిపై ఉన్న ముసుగు తీశాడు ఆ వ్యక్తి అంతే ఆ ఇన్స్పెక్టర్ కాళ్ళు చేతులు వనకటం మొదలైంది చెమటలు కారుతూ ఉన్నాయి ఉనికిపోతూ ఉన్నాడు ఎందుకంటే ఆ ముసుగు వేసుకుని ఎర్రచొక్కాలు వచ్చింది ఆ షాపు యజమాని కాదు ఎస్పీ శివదీప్ అందరూ చూస్తుండగానే ఆ గల్లా గల్లాపట్టి లాక్కెళ్లి జీపులో పడేశాడు అక్కడున్న జనాలంతా ఆ సీన్ చూసి షాకైపోయారు పోలీస్ లో ఉన్న ఇన్స్పెక్టర్ని సివిల్ డ్రెస్లో ఉన్న వ్యక్తి లాక్కెళ్లడం చూసి ఆశ్చర్యపోయారు అక్కడి నుండి వాళ్లు వెళ్లిపోయాక తెలిసింది ఆ ప్రజలకి దబ్బంగ్ ఐపీఎస్ ఆఫీసర్ శివదీప్ వామన్ లాండే అని నిజంగా ఇలాంటి పోలీసులు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు వినిపిస్తారు పైగా డ్యూటీలో ఉన్న అధికారిని అలా లాక్కెళ్లడం వల్ల ప్రజల్లో పోలీసులపై మరింత చులకన భావన కలుగుతుంది ఆ విషయం శివదీపుకు కూడా తెలుసు కానీ తప్పు చేసిన వాడు పోలీసైనా సరే తన యాక్షన్ ఎలా ఉంటుందో తెలిసిన మరో ఆఫీసర్ ఆ ఇన్స్పెక్టర్లా కాకూడదు అలాగే ప్రజల్లో కొంచెం నమ్మకం కలిగినా చాలు పోలీసుల పట్ల అది వాళ్లపై గౌరవాన్ని పెంచుతోంది అందుకే శివదీప్ కూడా పోలీసు అధికారి అని కూడా చూడకుండా యూనిఫామ్ లో ఉన్న అధికారిని గల్లా పట్టి లాక్కెళ్లారు శివదీప్ చేసిన పని సరైనదా కాదా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి ఇలాంటి అధికారులను ఎక్కడైనా చూసుంటే వాళ్ళ గురించి మాతో షేర్ చేయండి ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లేకాన్ కొట్టేయండి మరో వీడియోతో మరో అద్భుతమైన వ్యక్తిగతతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు ఇక్కడున్న ఈ వీడియోలు కూడా చూసేసి మా వీడియోలు మరియు కంటెంట్ గురించి సలహాలు సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే లేదా జే మీడియా తెలుగు ఇన్ఫో ఎట్ కంప్ కి ఇమెయిల్ చేయండి మీ ప్రతి సలహాని సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం